వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. మనకి వినాయక చవితి, అందరు కూడా ఈ 11 రోజులు అందరు కూడా వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక చివరి రోజును కూడా మనం వినాయక నిమజ్జనం చేస్తాం. అసలు వినాయక నిమజ్జనాన్ని ఎందుకు చేస్తారు, అసలు దాని వెనక ఉన్నటువంటి కథ ఏంటి అనేది కూడా మనం ఈ వీడియో తెలుసుకుందాం. అసలు వినాయక నిమజ్జనం వెనక ఉన్నటువంటి కథ కనుక మనం చూసినట్లయితే, భాద్రపద మాసంలో ఎటు చూసినా కానీ పచ్చదనమే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ప్రకృతి అంతా కూడా చాలా ఒక పండుగ వాతావరణాన్ని కూడా అలంకరించుకుంటూ ఉంటుంది. సృష్టికి కారణమైనటువంటి శక్తికి ప్రతిరూపంగా ఈ వాతావరణం నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఆ శక్తి తలుచుకుంటే తమ జీవితాలకు ఎలాంటి ఆటంకాలు కూడా లేకుండా ముందుకు సాగిపోవాలనుకుంటూ కూడా ఆ ప్రకృతి మనకు చెప్తూ ఉందని చెప్పుకోవచ్చు. అంటే ప్రకృతి బాగా పచ్చగా ఉంటుందంటే మన జీవితంలో లాగే కష్ట సుఖాల్లాగా ప్రకృతిలో కూడా ఎండాకాలం వచ్చినప్పుడు ఆకులన్నీ రాలిపోవడం, మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడన్నీ కూడా ఆకులన్నీ కూడా చిగురిస్తూ ఉంటాయి. అలాగా విజ్ఞాధిపతి అయినటువంటి వినాయకుడిని మనం కొలుచుకుంటూ ఉంటాం. అయితే ఇదే వినాయక చవితి రోజున కొంతమంది 3 రోజులు చేస్తారు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు అట్లా చేసుకుంటూ ఉంటారు. చివరిగా 11వ రోజు కూడా నిమజ్జనం చేసుకుంటూ ఉంటాం. వినాయక చవితి సాంప్రదాయాన్ని యావత్ ప్రకృతికి అలాగే అనుగుణంగా సాగుతూ ఉంటుంది. నదులలోను వాగులలోను దొరికే ఒండ్రు మట్టితో ఆ స్వామివారి ప్రతిమను కూడా చాలా మంది తయారు చేస్తూ ఉంటారు. ఇక ఏకవంశతుని పుత్ర పూజ, అంటే ఏకదంతుడుగా ఉన్నటువంటి వినాయకుడిని తయారు చేసి పత్ర పూజ పేరులతో, అంటే 21 రకాల ఆకులతో ఆయన్ని మనందరం కూడా కొలుస్తూ ఉంటాం. ఇలా కొలుచుకున్న స్వామిని కూడా ఆయన్ను పూజించిన పత్రులతో సహా నిమజ్జనం చేస్తూ ఉంటాం. ఇది సృష్టి, స్థితి, లయను ఈ 3 దశలుగా ఈ పూజల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ 3 రెండింటికి, అంటే ఈ 3 వాటికి కూడా విరుద్ధంగా పూజ సాగిందంటే అందులో ఏదో కృత్రిమత్వం కూడా మొదలై ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఇక వినాయకుడి పూజ కోసం మట్టి విగ్రహాలు, పత్రాలు ఉపయోగించడం వెనక మరో కారణం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒండ్రు మట్టితోనే మనకు పత్రాలను, ఔషధ గుణాలు ఉంటాయి. గణపతిని చేసే షడోపచార పూజలతో భాగంగానే మాటి మాటికి ఈ విగ్రహాన్ని కూడా పత్రాలు తాకడం, దాని ద్వారా ఔషధ తత్వం మనకి చేరుతూ ఉంటుంది. పూజ ముగిసిన తర్వాత, అంటే 9 రోజులు, 11 రోజుల తర్వాత ఆ విగ్రహాలన్నీ కూడా పత్రాలను ఇంట్లో ఉంచడం వల్ల చుట్టూ ఉన్న గాలిలోకి ఆ ఔషధ గుణాలు చేరుతూ ఉంటాయి. ఇలా 9 రోజులు, 11 రోజులు విగ్రహాన్ని పత్రాలు ఇంట్లో ఉంచుతాం కాబట్టి ఉంచి దాని తర్వాత దగ్గర ఉన్న మనకు జలాల్లో కానీ బావుల్లో కానీ నిమజ్జనం చేస్తూ ఉంటాం. ఇది క్రతువులో ఎక్కడ ఎలాంటి శేషము మిగలదు. అంతేకాకుండా వినాయక చవితి నాటికి వర్షాలు బాగా కురుస్తూ ఉంటాయి. వాగులు, నదులు అన్నీ కూడా చాలా బాగా ప్రవహిస్తూ ఉంటాయి. దాంతో పాటుగా ఈ సమయంలో, అంటే వర్షాకాల సమయంలో తీరం వెంబడ మట్టి విగ్రహాలు నిమజ్జనం చేయడం వల్ల వరద పోటు ఎత్తినప్పుడు అది ఈ విగ్రహాలు అందులో కొంత అడ్డుగా ఉండేటువంటి అవకాశం, ఆ వరద పోటు తగ్గేటువంటి అవకాశం కూడా ఉంటుంది. పైగా ఈ కాలంలో ప్రవహించే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి మన కాలానుగుణంగా ప్రవహించే నీటిలో కానీ లేదా క్రిమికీటకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు కలుషితమైనటువంటి నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కూడా ఒక కారణం. నిమజ్జనంలో విడిచే పత్రాలతో నీరు కూడా ఏవైతే నీటిలో ఎక్కువగా క్రిములు చేరుతాయో అవి క్రిమిరహితంగా మారుతుందనేసి కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకేనేమో నిమజ్జనం చేసే ఆచారం ఉన్న
దసరా బతుకమ్మ పండుగలు ఇవి కూడా వర్షాకాలం అంటే వర్ష ఋతువులు అనే వస్తూ ఉంటాయి. కాబట్టి నిమజ్జనం వెనుక ఉన్న విశేషం అలాగే ప్రకృతి పరమైనటువంటి విశేషాలతో పాటుగా ఇందులో సామాజిక అంశాలు కూడా లేకపోలేదు. వాడవాడల వినాయక నిమజ్జన విగ్రహాలు కూడా మెలిసిన తర్వాత నిరుగుబొరుగు వారు కలిసి కోలాహలంగా ఈ వేడుకలు కూడా బాగా జరుపుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. మొహమాటానికి ఎవరు కూడా ఇవి వీటి నలుగురితో అంటే మొహమాటాన్ని వీడి నలుగురితో ఆడుతూ పాడుతూ ఒక మంచి బంధాన్ని కూడా పెంచుకుంటూ ఉంటారు పండగ సందర్భంగా. ఇదే కాకుండా ఈ వేడుకలు కోరుకృతి పెంచడం, ప్రతిష్ట కోసం భారీ రంగు విగ్రహాలు నీటిలో కలపడం నిమజ్జనం వెనుక ఉన్న ఉద్దేశాలను దెబ్బతీస్తాయని చెప్పుకొని కొంతమంది చెప్తూ ఉంటారు. ప్రకృతిని కొలవడం, భక్తితో పూజించడం అన్న లక్ష్యాన్ని పక్కన పెట్టి ప్రకృతి వినాశనానికి ఆడంబరానికి పెద్ద పీట వేస్తూ ఉన్నారు. అంటే కొన్ని కెమికల్ వంటి విగ్రహాలు కూడా మట్టి విగ్రహాలనే వాడడం చాలా ఉత్తమం. కెమికల్తో తయారు చేసిన విగ్రహాలు వాడడం వల్ల నీరు కలుషితం అవడమే కాదు, దాంతో పాటుగా అది జీవన శైలిలో కూడా కొంత పెను ప్రమాదానికి కూడా గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇందుకోసం ఏమో మన పెద్దలందరూ కూడా నిమజ్జనం చేసేది కూడా మనకి ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి మామూలుగా పెద్దలు గురువులు చెప్పినటువంటి సమాచారం, సామాజిక మాధ్యమంలో వచ్చినటువంటి సమాచారం ఆధారంగా కూడా ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది కెమికల్తో కూడినటువంటి విగ్రహాలను తయారు చేస్తూ ఉంటారు. అలాంటి వారు తప్పనిసరిగా ఇటువంటి ప్రకృతిని నీటి వనరులను కలుషితం చేసేటువంటి ఏవైనా సరే అవి మన మానవ జీవిత విధానం పైన జీవన శైలి మీద కూడా ప్రభావం చూపుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి వాటికి కొంత దూరంగా ఉండాలి. కలుషిత నీరు తాగడం లేదు, కలుషితమైనటువంటి నీరు మన చుట్టుపక్కల ఉన్నట్లయితే దాని కారణంగా అక్కడ క్రిమికాటకాలు మొదలై అవి మనకి హాని కలిగిస్తూ ఉంటాయి. దాని ద్వారా మనం చూస్తూనే ఉంటాం డెంగ్యూ మలేరియా లాంటి రకరకాలైనటువంటి వ్యాధులు కూడా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ వీటన్నిటిని కూడా మనకు రక్షణగా మనం వినాయక నిమజ్జనం కూడా చేసుకుంటూ ఉంటాం. వినాయకుడు ఎవరైనా దసరా బతుకమ్మ ఇలాంటి చాలాంటివి చాలానే మనం పండుగల్లో ఇటువంటి ఆచారాన్ని మొదలు పెట్టుకుంటూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా మన సాంప్రదాయానికి అనంగా పెట్టుకొని చేసుకుంటాం. కాబట్టి ఇది వినాయక నిమజ్జనం చేయడం వెనక ఉన్నటువంటి పెద్దలు కొంతమంది చెప్పినటువంటి సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.